నేపథ్యంలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి గనులు, భూగర్భ వనరుల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్, సిఎస్ శాంతి కుమారి, ఆయా శాఖల ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే వివిధ అంశాలపై రేవంత్ రెడ్డి ఆయా శాఖలకు సంబంధించిన అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజిలెన్స్, ఏసీబీ అధికారులతో తనిఖీలు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశించారు. మైనింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. 48 గంటల్లో అధికారుల పద్ధతి మార్చుకోవాలని సీఎం వార్నింగ్ ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి గనులు, భూగర్భ వనరుల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్, సిఎస్ శాంతి కుమారి, ఆయా శాఖల ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే వివిధ అంశాలపై రేవంత్ రెడ్డి ఆయా శాఖలకు సంబంధించిన అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజిలెన్స్, ఏసీబీ అధికారులతో తనిఖీలు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశించారు. మైనింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. 48 గంటల్లో అధికారుల పద్ధతి మార్చుకోవాలని సీఎం వార్నింగ్ ఇచ్చారు.